హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు ఇందూస్ బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. నేను మీ ఇందు. అందరూ ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్స్లో చెప్పేసేయండి. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈరోజుటి మన వీడియో ఏంటి అంటే థర్స్డే నైట్ రొటీన్ అండి. మనము ఫ్రైడే రోజు మంచిగా పూజ చేసుకుంటాం కదా ఇంట్లో, ఫ్రైడే రోజు మంచిగా పూజ చేసుకోవడానికి కానీ నేను థర్స్డే రోజు కొంచెం డీప్ క్లీనింగ్ టైప్లో చేస్తానన్నమాట. నేను ఏం చేస్తాను అనేది మీరు ఈ వీడియోలో చూసేసేయండి. ఇంట్లో ఎక్కడైనా చిన్న చిన్నగా బూజుల్లాగా ఉండిపోతే నేను థర్స్డే రోజు మార్నింగే వాటిని తుడిచేస్తాను అన్నమాట. థర్స్డే ఈవినింగ్ వచ్చేసి ఇప్పుడైతే చూస్తున్నారు కదా మీరు కౌంటర్ టాప్ ఎట్లా ఉంది అనేది, ఈ స్టవ్, వెనకాల టైల్స్, ఈ కౌంటర్ టాప్ అంతా థర్స్డే రోజు నైట్ అయితే నేను క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే ఫ్రైడే రోజు మనము పూజ కొంచెం ప్రశాంతంగా చేసుకుంటాం కాబట్టి థర్స్డే నైటే ఈ పనులన్నీ చేసి పెట్టేసుకుంటే మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. నా వాయిస్లో కొంచెం డిస్టర్బెన్సెస్ లాగా ఉంటే ఏమనుకోకండి. మా ఇంటి ముందట టెంపుల్లో సాంగ్స్ పెట్టినారు, ఎంత అంటే అవాయిడ్ చేద్దామని చూసినా కూడా కొంచెమైనా వినిపిస్తుంది అనమాట వాయిస్లో, సో ఏమనుకోకండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి నేనైతే బాసలు గిట్ల అంతా నీట్గా తోమేసుకుంటున్నాను. అంటే థర్స్డే నైటే అని కాదండి, నేను ఎప్పుడైనా సరే బాసలు మార్నింగ్ వరకు ఉంచాను. ఇంకా థర్స్డే రోజు నైట్, ఫ్రైడే రోజు నైట్ అయితే అస్సలకే ఉంచానన్నమాట. ఎందుకంటే మిగతా రోజులతో పోలిస్తే ఫ్రైడే రోజు, సాటర్డే రోజు నాకు వర్క్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ ఫ్రైడే వ్లాగ్, సాటర్డే వ్లాగ్ కూడా ఉంది. నేను ఈ వీడియో కింద లింక్స్ అయితే ఇస్తాను, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేను అట్లా ప్రశాంతంగా పూజ ఇట్లా ఇంట్లో పనులు అన్నీ చేసుకోవాలనుకుంటే ఈ క్లీనింగ్ అంతా నైట్లోనే పెట్టుకోవాలి. నేను మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. నాలాగా థర్స్డే నైట్ ఇల్లు కొంచెం డీప్ క్లీన్ చేసుకునే అలవాటు మీలో ఎంతమందికి ఉంది నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకా బాసల్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి, సింక్ కూడా నీట్గా కడిగేసుకోవాలి కదా. మనము బాసలు తోమిన స్క్రబ్బర్ ఉంటుంది కదండి, అదైతే సింక్ కడగడానికి యూజ్ చేయొద్దు. ముందు వాడేసిన స్క్రబ్బర్స్ ఉంటాయి కదండి పాతవి, అదేదైనా తీసి పెట్టుకోవాలన్నమాట ఫస్ట్. దాంతో ఇట్లా మనము సింక్ గిట్ల అంతా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. సింక్ ఒక్కటనే కాదండి, టైల్స్, కౌంటర్ టాప్ ఇదంతా కూడా ఇట్లా పాత స్క్రబ్బర్తోని క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక్క స్క్రబ్బర్తోనే ఇవన్నీ వాష్ చేసుకొని మళ్ళీ అదే స్క్రబ్బర్తోని మనము వండుకునే తినే గిన్నెలను తోమితే కొంచెం వియర్డ్గా ఉంటుంది కదా, అందుకని అనమాట నేనైతే పాత స్క్రబ్బర్ యూజ్ చేస్తాను ఇట్లా ఇవన్నీ తోమడానికి. ఇది కూడా ఒక వ్లాగ్ తీయాలా అని మీరు అనుకోవచ్చు. నేను ఎందుకు తీశాను అని అంటే నన్ను చూసి ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇంట్లో నీట్గా ఇలా చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట, అందుకనైతే నేను వ్లాగ్ పెట్టాను. మన ఛానల్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేస్తాను. అట్లనే మన ఛానల్లో ఇట్లాంటి టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటే బాగుంటుంది అని మీకు ఏవైనా అనిపిస్తే అది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇప్పుడైతే 2000+ సబ్స్క్రైబర్స్తో ఉంది. 2000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎప్పుడూ ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా సింక్ అయితే మంచిగా క్లీన్ చేసుకున్నాను చూడండి, ఎంత నీట్గా ఉంది కదా. కానీ పైన మీకు కొంచెం చిత్త చిత్తగా అనిపిస్తుందా, ఇక్కడ ఈ పైన అయితే నేను ఇంకా క్లీన్ చేయలేదు. ఎందుకంటే కౌంటర్ టాప్ గిట్ల కడిగినప్పుడు, టైల్స్ కడిగినప్పుడు ఆ వాటర్ అంతా వచ్చేస్తాయి కదా, అందుకని ఇది తర్వాత క్లీన్ చేద్దాం అయితే ఉంచేసిన. మరి అట్లాంటప్పుడు సింక్ కూడా తర్వాతనే కడుక్కోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు పైన అంతా క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అంతసేపు గిన్నెలు తోమిన తర్వాత సబ్బు ఆ వేస్టేజ్ అంతా అట్లనే వదిలేయడం నాకు ఇష్టం లేదు, అందుకనే ముందు కడిగేసిన. ఈ తోమిన బాసలు కూడా అన్నీ సర్దేసినాను. ఇంకా ఈ మసిబట్టలు ఏంటి ఇంత గలీజ్ అయ్యేంత వరకు ఉంచేసుకున్నావా అట్లనే అని తిట్టుకోకండి.
నేను మొన్నటిదాకా జాబ్ చేసినాను. అప్పుడైతే నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు టైం ఉండకపోతుండే ఇంట్లో పని మంచిగా చేసుకోవడానికని. అందుకని నేనైతే ఇవేమీ ఉతకకుండా ఇవి తీసిపెట్టేసి, అంటే టైం ఉన్నప్పుడు ఉతుకుదాంలే అని తీసిపెట్టేసి వేరేవి అయితే యూజ్ చేసుకున్నా. ఇంక ఇప్పుడు ఫ్రీగానే ఉన్నా కదా అనేసి అయితే తీసిన అన్నమాట. మీ ఇంట్లో కూడా ఇలా చాలా జిడ్డు పట్టేసిన మసి బట్టలు ఇట్లా ఉంటే ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది, ఎక్కువ శ్రమ ఉండకుండా. మీకు ఆ ప్రాసెస్ ఏంటో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి, మీకు కూడా తెలుస్తుంది. ఇంకా ఇవి కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది. కిచెన్లో మనం మెయిన్గా నీట్గా ఉంచుకోవాల్సింది గ్యాస్ స్టవ్నే కదండి. కానీ మనం ఇంత నీట్గా ఉంచుకుందాము అని అనుకున్నా కూడా ఇదైతే చాలా జిడ్డు పట్టేస్తూనే ఉంటుంది. నాకైతే గ్యాస్ స్టవ్ కడగాలంటే చాలా భయం అవుతుంది అన్నమాట, వాటర్ గిట్ల ఎడ లోపలికి వెళ్ళిపోతాయో, ఎడ రిపేర్ వస్తుందో అని. కానీ ఇప్పటివరకు అయితే ఏం రిపేర్స్ అవి ఏం లేదు. మనకి స్టీల్ స్టవ్లు ఉంటాయి కదా, అవి ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. ఇట్లా గ్లాస్వి ఉంటాయి కదా, వాటితోనే అన్నమాట ఎక్కువ ప్రాబ్లము. ఇవేంటంటే చూడడానికి చాలా బాగుంటుంది కిచెన్ ఇవి కొనుక్కుంటే, కానీ ఏంటంటే ఇక్కడ వాటర్ కానీ ఆయిల్ కానీ ఏదన్నా పడితే వెంటనే ఆ గ్లాస్కి అంటుకుపోతుంది అన్నమాట, కొంచెం ఎండిపోగానే. ఎంత తూడ్చినా సరే వెంట వెంటనే అదైతే జిడ్డు పట్టేస్తూనే ఉంటుంది ఎక్కువగా. మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎప్పుడైనా సరే గ్యాస్ స్టవ్ని వాటర్ పోసి కడగొద్దు. ఇట్లా మామూలుగా చూపించాను కదా వీడియోలో, లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి మనం తోముకొని ఒక వెట్ క్లాత్తో తుడుచుకున్న తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో తుడుచుకోవాలి. అట్లా తుడుచుకోవాలి. కానీ ఇప్పుడు మనం సబ్బు పెట్టి రుద్దిన తర్వాత టైల్స్ అవి ఇవి కడిగినట్టు వాటర్ పోసేస్తే మాత్రం ఎక్కువ రోజులు ఉండదు ఆ స్టవ్ మన దగ్గర, తొందరగా పాడైపోతుంది. ఇంకా స్టవ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఈ వంట బండ, అదే అండి కౌంటర్ టాప్. ఇది కూడా మనము క్లీన్ చేసుకోవాలి. సబ్బు పెట్టి మంచిగా బ్రష్తోని క్లీన్ చేసుకుంటే ఏదైనా మనకు కనిపించకుండా, ఇది బ్లాక్ కలర్లో ఉంది కదా, మనకు కనిపించకుండా ఏదైనా అంటుకున్న జిడ్డు కూడా ఈజీగా క్లియర్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే టైల్స్. అంటే మీకు ఈ వీడియో చూస్తుంటే ఒక డౌట్ రావచ్చు, అంటే ఈమె వారమంతా ఇవేవి క్లీన్ చేసుకోకుండా ఇట్లానే ఉంచేసి ఓన్లీ థర్స్డే రోజు నైటే ఈ పనులన్నీ పెట్టేసుకుంటుందా, రోజు రోజు తుడిచేసుకుంటే ఇంతవరకు మనకు ఉండదు కదా అని అనుకోవచ్చు. నేను రోజు తుడుచుకోకుండా ఏముండనండి. కాకపోతే ఏంటంటే నార్మల్గా ఒక క్లాత్తోని వర్క్ అంతా అయిపోయిన తర్వాత కిచెన్ తుడిచేసుకుంటా, అంతేగాని రోజు ఇట్లా నీట్గా కడుక్కోవడానికి అయితే రాదు కదా. ఓన్లీ తుడుచుకుంటూనే ఉంటే జిడ్డు గిట్లా అంతా నీట్గా పోదు కదండి. అందుకని వీక్లో ఒక్కరోజు అయితే నేను ఇట్లా కౌంటర్ టాప్ గిట్లా అంతా డీప్ క్లీనింగ్ టైప్లో పెట్టుకుంటా. ఎట్లాగో ఫ్రైడే సాటర్డే మనకి కొంచెం స్పెషల్ డేస్ కాబట్టి థర్స్డే రోజు నైట్ అయితే ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసేస్తాను అన్నమాట. చూడండి టైల్స్ కౌంటర్ టాప్ ఇదంతా కూడా మంచిగా క్లీన్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ మన వర్క్ అంతా అయిపోయినట్టే ఈ సింక్ ఒకటి మళ్ళీ ఒకసారి కడుక్కుంటున్నాను, ఎందుకంటే ఇందాక అదంతా కడిగిన వాటర్ అంతా వస్తాయి కదా. ఇంకోసారి మంచిగా సబ్బు పెట్టేసి కడిగేస్తే అయిపోతుంది. ఈ వీడియో చూడడానికి సింపుల్గానే అనిపించవచ్చు, కానీ మనం ఇట్లా క్లీన్ చేసుకోవాలంటే మాత్రం మినిమం 1.5 అవర్ నుంచి 2 అవర్స్ వరకు అయితే ఈజీగా పడుతుంది. అంటే ఏ టైంలో క్లీన్ చేసుకుంటామో మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే 8-9 వరకు అయితే డిన్నర్ గిట్లా కంప్లీట్ అవ్వదు కదా, కంప్లీట్ అయిన తర్వాత ఇదంతా క్లీన్ చేసుకునేసరికి అయితే 9 ఆ టైం అవుతుంది. చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట 2 అవర్స్ ఇక్కడే వర్క్ చేసుకుంటూ ఉండేసరికి. కానీ ఆ 2 అవర్స్ తర్వాత మనకి వచ్చిన రిజల్ట్ ఉంటుంది కదా. ఈ వీడియో క్లిప్లో చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయింది కదా. ఇట్లా చూసినప్పుడు ఇంకా మనసు అంతా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. ఆ 2 అవర్స్ మనం కష్టపడ్డది కూడా గుర్తుండదు. మీరే చూడండి వీడియో స్టార్టింగ్లో ఉన్న కౌంటర్ టాప్కి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉంది అనేది. నాకైతే మార్నింగ్ లేచి ఇదంతా ఇంత నీట్గా చూస్తే ఒక ప్రశాంతత, ఒక పాజిటివ్ ఫీల్ అయితే వస్తుంది. ఆ పాజిటివిటీ కోసమనే నేనైతే ఇదంతా క్లీన్ చేసుకుంటాను. మీకు కూడా ఇట్లా ఎంతమందికి అలవాటు ఉందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. కిచెన్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత దుమ్మంతా పడిపోతుంది కదండి కింద, అందుకని నేను ఇల్లు అయితే ఒకసారి
మంచిగా ఊడ్చేసుకుంటా. వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి అయితే నాకు నైట్ 11:30 అయింది. ఈ సమ్మర్లో క్లీనింగ్ అంటే చాలా కష్టం కదండి. మన వీడియో అయితే ఇప్పటితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.